అంటే ఇక్కడ ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఓల్డ్ సిటీలో ఎవరు తోక జాడించలేకపోయారు, ఎక్కడోళ్ళు అక్కడ పెట్టాడు అని అన్నారు. అదే వేళ మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేసింది ఏంటి, ఎన్టీ రామారావు టైంలో కూడా ఎవరు ఏం చేయలేకపోయారు. సూపర్. ఎన్టీ రామారావు టైంలో కూడా మొత్తం రౌడీ షీటర్స్ ఎంతమంది ఉన్నారో, ముస్లిమ్స్ కానీ యాదవులు కానీ ఇంకే కులం కానీ గౌడ్లు కానీ ఎవడన్నా కానీ, రెడ్డిస్ కూడా తీసుకోండి ఎవడన్నా సరే, పద్ధతిగా ఉంటే పద్ధతి, రెడ్డి రౌడీ అనే మాట లేదు అక్కడ. ఇంకా నిలబెట్టి పిల్లల మీద కొట్టడమే లాఠీ పెట్టి పోలీసులకి అంత పవర్స్ ఇచ్చాడు ఆయన. మరి ఎందుకు వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ ఎందుకు చేయలేకపోయారు? రాజకీయాలు సార్, రాజకీయాలు. వీళ్ళకి కావాల్సిందే వాళ్ళు కదా సార్. అంటే కాంగ్రెస్ పెంచి పోషించిందా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు జైళ్ళకి వెళ్ళిపోతారు సార్. జైళ్ళకి వెళ్ళి ఏ రౌడీ షీటర్ బెయిల్ రాకుండా ఎక్కడ ఎంత కాలం బట్టి ఉన్నాడు, వీళ్ళ దగ్గర ఒక చిట్టా ఉంటుంది అనమాట. వీళ్ళకు కంప్యూటర్లు పెద్ద ఫీడ్బ్యాక్, వీళ్ళకు డేటా అన్నీ ఉంటాయి. ఆ డేటా తీసుకుంటారు, తీసుకొని చిన్న కూడా జైలుకి వెళ్తారు. వెళ్ళి పలానా గౌడు లేదా పలానా రెడ్డి పలానా నాయుడు ఇంతకాలం బట్టి జైల్లో ఉన్నాడు, రౌడీ షీటర్, వీడి మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి, వాడు బెయిల్కి రాలే, వాడికి బెయిల్ రావట్లే, వాడికి వీళ్ళు ఏం చేస్తారు, అప్పుడు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి చెప్తున్నా, వీళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ మీద వాళ్ళని బయటకు తీసుకొస్తారు. హిందువులైతే ఈయన, ముస్లింలైతే వాళ్ళ లీడర్లు పోయి డబ్బులు ఇచ్చి పట్టుకొస్తారు. వీళ్ళని పట్టుకొచ్చేది ఎందుకు, వీళ్ళ కూడా తిప్పుకుంటారు ఇంకా జీప్లో. ఆ జీప్లో జై జై అనేవాళ్ళు వీళ్ళే, వెనకాల నిలబడేవాడు వీళ్ళందరూ, ఇటువంటి క్యాండిడేట్సే, వాళ్ళని వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కడన్నా ఏ వీడికి పడని వాడు ఉంటాడు కదా, సపోజ్ ఒక ఆర్డీఓ పడడు, ఓ ఎంఆర్ఓకి వీడికి పడదు, అంత ఎంఆర్ఓ లేపేంట్రా, వాడి మీద కిరోసిన్ పోయండి, పెట్రోల్ పోయండి, తగలబెట్టి పడేయండి వాడిని. ఆ పని చేయాలంటే లీడర్ చేయడు కదా, ఆ లీడర్ యొక్క అనుయాయులు ఉంటారు కదా, అనుయాయులు చేస్తారు అది. అట్లా కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెసే కదా, సో మరి ఆయన ఎలా అక్కడ అన్ని కరెక్ట్గా ఉంచగలిగే? ఒకటి సార్, అందరికీ ఎథిక్స్ లేవని కాదు, కొంతమందికి ఎథిక్స్ ఉంటాయి, కొంతమందికి వాళ్ళు బార్న్ రిచ్ పీపుల్ అనమాట, వాడు బార్న్ రిచ్ వాడు, వాళ్ళకి డబ్బులు సంపాదించిన అవసరం లేదు. నేను రెడ్డిస్తో చాలామంది చూశాను, చిత్తూరు రెడ్డిస్, నెల్లూరు రెడ్డిస్, నాకు వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా అనుబంధం ఉంది. వాళ్ళు బై బర్త్ రిచ్ అనమాట, వాళ్ళకి డబ్బు సంపాదించే యావం ఉండదు, ఎందుకంటే వాళ్ళ అత్తగారులు వాళ్ళు వీళ్ళే కోటీశ్వరులంటే వాళ్ళు ఇంకా కోటీశ్వరులు వాళ్ళు. సో ఎథిక్స్ ఫాలో అవుతూ సమాజానికి మంచి అర్థం, వాళ్ళకి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముందండి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉంది పాత బస్తీ? ఆయన దాంట్లో కూడా కంట్రోల్గానే ఉంది, రాజశేఖర రెడ్డి ఈ టైంలో కూడా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా మన సైడ్ హైదరాబాద్ సైడ్ ఫుల్ కంట్రోల్లో ఉంది, ఓల్డ్ సిటీ కాదు, ఓల్డ్ సిటీ తోటి ఆయనకి పడేది కాదు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఇద్దరు దోస్తులు, ఫుల్ దోస్తులు, ఓల్డ్ సిటీ ప్లస్ న్యూ సిటీ రెండు ఒకటే. ఇప్పుడు ఒక్క రోజు ఎక్కడన్నా బంద్ అయిందండి కేసీఆర్ 5-9 సంవత్సరాల పాలన, ఒక్కరోజు బంద్, తెలంగాణ బంద్, బస్సులు బంద్, ఆటోలు బంద్, ఎక్కడ లేదుగా. ఓల్డ్ సిటీలో ఉన్న గొడవలు ఉన్నాయా, కత్తిపోట్లు అయినాయా, కర్ఫ్యూలు పెట్టారా, ఎందుకు లేవు సార్? ఎందుకంటే చేయించేదాన్ని వీళ్ళే కదా, లీడర్సే కదా, ముస్లిం లీడర్సే చేయిస్తారు. చేయించే వాళ్ళకి గవర్నమెంట్కి మంచి దోస్తీ ఉంది, నీకేది కావాలో నువ్వు తీసుకో, నాకేది కావాలో నేను తీసుకుంటా, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రాను, వీటి ప్రోకో. చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఇటు సైడ్ బాగానే ఉంది అంటున్నారు, మరి ఓల్డ్ సిటీకి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి కదా, మరి ఓల్డ్ సిటీలో ఆడడం అన్ని కంట్రోల్లో ఉంచాలి కదా. ఉంచాలి, కానీ అక్కడ లీడర్సు ఈయన మాట వినేవాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు మాట వినేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎలాగైతే పోలీసులు, అదేవిధంగా ఈయన కూడా పోలీసుల చేత ఫుల్ పవర్స్ ఇప్పించి కంట్రోల్లో పెట్టాల్సింది కదా. కానీ అక్కడ ఏమైందంటే పోలీసుల్లో కూడా డివిజన్ వచ్చేసి సార్, ముస్లిం పోలీసులు ఉంటారు కదా, వాళ్ళంతా ఓల్డ్ సిటీ కవరేజ్ చేసుకుంటారు, వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళ వాళ్ళని కొట్టరు, ఏదైనా నేరం చేస్తే కూడా వాళ్ళు కవర్ చేసేసుకుంటారు, దొంగలు దొరికేవాళ్ళు కాదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎలా పాసిబుల్ అయింది మరి? ఎన్టీ రామారావు చరిష్మాది, ఎన్టీ రామారావు చరిష్మాది. అప్పుడు ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు అపాయింట్ చేసుకున్నాడు, డీజీపీని కానీ సెంట్రల్ చీఫ్ సెక్రటరీ కానీ ఇలాంటి కీ పోస్టుల్లో మనుషులను ఎవరైతే పెట్టాడో పనిచేసేవాళ్ళని పెట్టాడు ఎన్టీ రామారావు, ఓన్లీ పనిచేసేవాళ్ళని. అది వాళ్ళు అద్భుతమైన పని చేసి చూపించారు ప్రజల్లో కూడా. ఎన్టీ రామారావు మా ముఖ్యమంత్రి అనేటప్పటికీ వీళ్ళని ఒక ఉత్సాహం అన్నమాట ప్రజల్లో, ఒక ప్రేమ అభిమానం అది ఎక్కువైపోయింది అప్పుడు, దాంతో మంచి ఇది వచ్చేసింది అక్కడ. సో తప్పు చేయాలనుకున్నాడు కూడా ఎందుకులే అని చెప్పి సైలెంట్ అయ్యాడు, సైలెంట్ అయ్యాడు అక్కడ. సో పాలకుల వల్లే ఈ పాపాలన్నీ కూడా, పాలకుల పాపాలే సార్ ఇవన్నీ.
పాలకుల పాపాలు ఇవన్నీ.